పక్కశిల గ్రామంలో ఐఎల్ఓ సదస్సు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, పత్తి పంటలో పనిచేసే బడిడి పిల్లలను పనికి పంపరాదని, ఇది చట్టరీత్యా నేరమని, అదేవిధంగా బాల్య వివాహాలు కూడా నిషేధించాలని తక్కశిల గ్రామంలో 4/7/2021 రోజు ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి రవి అధ్యక్షతన ఐఎల్ఓ గ్రామ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దమ్మ, మండల ఎంపీపీ బీసమ్మ, గ్రామ సెక్రటరీ బాలకృష్ణ, ఏఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆనంద్ గౌడ్, వీరాంజనేయులు ఐఎల్ఓ మండల కన్వీనర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మానసిక వికాసానికి గురి కాకుండా మరి రోజు మరి పనిలో ముగ్గుతూ ఉన్నారు కాబట్టి ఇది మారాలా పోవాలా. 70 సంవత్సరాల కాలంగా స్వాతంత్రం వచ్చి మనము కానీ ఇతర దేశాలు కానీ ఎక్కడైతే సూర్యమండలమో చంద్రమండలమో అంతర్ విశ్వంలోకి మొత్తం కూడా ప్రయాణిస్తున్న సందర్భం ఉంది. అంటే చంద్రమండలంలో కూడా మనం ఏదైతే చంద్రుడిని దేవుడిని మొక్కుతూ ఉన్నామో అట్లాంటి చంద్రుని దగ్గరికి లేకపోతే సూర్యుని దగ్గరికి ఈరోజు మన దేశం కానీ చైనా కానీ లేకపోతే అమెరికా ఇచ్చారు, మన తల్లిదండ్రులు అట్లే చేశారు, మనం అదే చేస్తూ ఉన్నాం. మరి మన పిల్లలన్న మార్పు కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కదా. చదువుకోగలిగితేనే అన్ని అవకాశాలు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు. ఎప్పుడో దేశంలో చదువుకున్న వాడు తెలివితేటలతో ఆలోచన చేస్తారు, ఏమి నడుస్తూ ఉంది మన చుట్టుముట్టు మన ప్రాంతంలో మన దేశంలో, ఏ విధమైన వ్యాపారం చేసుకోవాలా, ఏ విధమైన డెవలప్ కావాలా, ఏమి చేస్తే నా కుటుంబం బాగుపడుతుంది, మరి నేను నాతో పాటు నా ఊరిని బాగు చేయాలని చెప్పి అంత ఆలోచన చేస్తేనే మన గ్రామాలు మన బతుకులు మన కుటుంబాలు మారుతాయనేది ఆలోచనతోనే అయ్యలు అనేది ఒక దృఢ సంకల్పంతో చాలా ముఖ్యంగా తెలియజేవాలి. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి దాకానే బాలకార్మిక వ్యవస్థ తగ్గింది. ఎందుకంటే సీడ్ పత్తి ఉన్నప్పుడే ఎక్కువ ఉండేది, సీడ్ పత్తులు అక్కడ విలేజ్లో తగ్గిపోయినాయి కాబట్టి ఎక్కువ శాతం.